భక్తులకు నమస్కారం. అత్రి అనసూయ దంపతులకు విష్ణు యొక్క అనుగ్రహంతో దత్తాత్రేయుల వారు బ్రహ్మ యొక్క అంశగా చంద్రుడు, పరమేశ్వరుని యొక్క అంశగా ఆ దూర్వాస మహర్షి జన్మించారని పురాణోక్తి. మరి దత్త జయంతి సందర్భంగా శ్రీ దత్త దర్శనం అనే చిత్రంలో మరి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, కేవి మహాదేవన్ గారి కాంబినేషన్లో వచ్చిన అతను దత్తుడు ఎవరు, దత్తుడి యొక్క గొప్పతనం ఏమిటి, ఆ విశ్వరూపాన్ని దత్తుడు ప్రదర్శిస్తూ నేనే దైవం, నేనే నిత్యం, నేనే జీవం, నేనే దైవం, నేనే నిత్యం, నేనే సత్యం అంటారు. ఆ పాట ఒకసారి విందాం. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే జీవం, నేనే దైవం. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే జీవం, నేనే దైవం. నేను అనంతమమేయం, అఖండం, నాదే జగతికి అమోఘ చైతన్యం. నేను అనంతమమేయం, అఖండం, నాదే జగతికి అమోఘ చైతన్యం. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే జీవం, నేనే దైవం. ఆత్మభూడను నేను, స్వయంభూడను నేను, ధర్మదీపకుడను, కర్మకారకుడను. ఆత్మభూడ నేను, స్వయంభూడ నేను, ధర్మదీపకుడను, కర్మకారకుడను. సర్వకర్తను, సర్వభర్తను, సర్వహర్తను, సర్వజిత్తును. సర్వకర్తను, సర్వభర్తను, సర్వహర్తను, సర్వజిత్తును. సర్వాధారి అయి ఉన్నాను, సర్వాంతర్యామిని నేను. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే జీవం, నేనే దైవం. చతుర్వేదముల ఘోషను, రచన లేని నా భాషను, ఉపనిషత్తులో గీతను నేను చేసిన బోధలు. చతుర్వేదముల ఘోషను, రచన లేని నా భాషను, ఉపనిషత్తులో గీతను నేను చేసిన బోధలు. సృష్టిని నేను, స్తుతిని నేను, లయము నేను, లాస్యం నేను. సృష్టిని నేను, స్తుతిని నేను, లయము నేను, లాస్యం నేను. అహమేవ బ్రహ్మ, అహమేవ విష్ణు, అహమేవ మహేశ్వర, అహమేవ సచిదానంద స్వరూప పరబ్రహ్మ. దత్తాత్రేయ జయంతి సందర్భంగా అందరికీ కూడా ఆ యొక్క దత్తుడి యొక్క అనుగ్రహాన్ని, మరి మీరందరూ కూడా దత్త యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆదురి వెంకటేశ్వరరావు.